మరొక ఉత్తరాన్ని చూద్దాం. మహిమ గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. నదీ స్నానం చేయడం వల్ల కలిగే ఫలం ఏమిటి? శాస్త్రం ప్రకారం ఇంటిలో స్నానం కంటే ఇంటి ముందర బావి ఉంటే బావిలో స్నానం చెయ్యి, ఊరు కవతల చెరువు ఉంటే చెరువులో చెయ్యి, దగ్గర అడవిలో సరస్సు ఉంటే సరస్సులో చెయ్యి, దగ్గరలో నది ఉంటే నదిలో చెయ్యి. ఇంటిలో స్నానం కంటే బావి స్నానం గొప్పది, బావి కంటే చెరువు స్నానం గొప్పది, చెరువు కంటే సరస్సు స్నానం గొప్పది, సరస్సు కంటే నది స్నానం గొప్పది. ఎందుకు? నది ఎక్కడి నుంచో పారుకుంటూ వస్తుంది. సైన్స్ ప్రకారంగా ఆలోచిద్దాం, ఆచారం పక్కన పెడదాం. తర్వాత ఎక్కడి నుంచో అంటే అడవిలో నుంచి వస్తుంది, పర్వతాల నుంచి, చెట్ల నుంచి వస్తుంది. అంటే కొన్ని వందల వేల మూలికలు ఉంటాయి, వనమూలికలు. వనమూలికలను తడుపుకుంటూ వస్తుంది, ఆ జలమంతా అందులో ఉంటుంది. మనకి ఇప్పటికీ అన్ని నదుల కంటే గంగానది జలం ఉందే, మీరు చూస్తున్న చూడా గంగానది జలం మనం సీసాల పట్టుకొచ్చి ఇంట పెట్టుకుంటే ఏడాది దాకా చెడిపోవు, చెడిపోవు. మరి మన నీళ్లు ఎన్నాళ్ళు ఉంటాయి? ఇవాళ పెడితే రేపు ఇల్లు ఉండిపోతాయి. మీరు గంగా జలం ఎందుకు పోవటం లేదు? వనమూలికలు ఉన్నాయి, అందులో నిల్వ ఉన్న నీళ్ళ కంటే పారే నీళ్ళలో స్నానం చేస్తే శరీరం కూడా, శరీరంలో ఆరోగ్యం పారుతుంది. ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, బాగా గుర్తుంచుకోవాలి, స్నానం అనేది శరీర శుద్ధి కోసం కాదు. శరీర శుద్ధికి నీళ్ళు పోసుకొని తోముకుంటే అయిపోతుంది, సబ్బు పెట్టుకుంటాం, ఏదో చేసుకుంటాం, ఒళ్ళంతా తోముకుంటాం, స్నానం చేస్తాం, సరిపోతుంది. కానీ మన భారతీయుల ఆచారం స్నానం చేసే ముందు కొన్ని శ్లోకాలు ఉన్నాయి. గంగేచ యమునే చేయువ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధింకురు. చదువుతా, నేను చేసే ఈ నీళ్లలో గంగా జలము, యమునా జలము, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి ఇవన్నీ రావాలి. అవెందుకు నీళ్ళలో? స్నానం వల్ల నీ బాడీ క్లీన్ అయితే ఆ నదులు ఎందుకు? అది కాక భారతీయుల విశ్వాసం ఏమిటంటే ఏ పని చేసినా మనస్సుతోటే, ఏ పని చేసినా మనస్సు కోసమే, మనస్సు బాగుండటానికే పని, మనశ్శుద్ధికే పని. అయినప్పుడు ఏ నీళ్లు స్నానం చేసినా శరీరం బాగైతుంది, ఆ నీళ్లు చేస్తే మనస్సు బాగైతుంది. నదీ స్నానం వల్ల శరీరం ఆరోగ్యమవుతుంది, శరీరం మురికిపోతుంది, మనస్సు బాగుంటుంది, అలాగే బుద్ధి బాగుంటుంది. రెండవది, నదులన్నిటి కంటే గంగానది గొప్పది. మనం ఇంట్లో కూర్చొని మనం స్నానం చేసేటువంటి నీళ్ళలో గంగా 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 అనుకొని స్నానం చేయండి, గంగా స్నాన ఫలితం వచ్చేస్తుంది. ఇక్కడ ఉండి గంగా అంటే అంత పుణ్యం వచ్చేస్తుంది. ఎందుకది? గంగ విష్ణుపాదోద్భవం, ఆయన నుంచి పుట్టింది, శంకరుని శిరస్సు నుంచి వచ్చింది, హిమాలయాల నుంచి పారుతూ వచ్చింది కదా. అలాగే కావేరి, అది ఎక్కడి నుంచో? సహ్యాద్రి నుంచి వచ్చింది. ప్రతి నది వచ్చింది పర్వతం నుంచి, పర్వతాలు వనాల్లో వనమూలికలు ఉంటాయి. అందువల్ల నదీ స్నానం చాలా విశేషం. పేరున్నప్పుడే నదీ స్నానం చేయాలి, రోజు చేయలేకున్నా కానీ సంక్రాంతి, గ్రహణము, పూర్ణిమ, అమావాస్య, ఏకాదశి, ద్వాదశి, కొన్ని పండుగలు ఉన్నాయి, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, శివరాత్రి ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటప్పుడు నదిలోకి వెళ్ళి స్నానం చేస్తే శరీరం బాగుంటుంది, మనస్సు బాగుంటుంది, మనలో మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు రావాలంటే బుద్ధి బాగుండాలి కదా, బుద్ధి బాగుండాలంటే చుట్టూ వాతావరణం బాగుండాలి కదా. నదిని చూచి అంతేకాదు, ఇంకా సమయం చెప్తాడు, నదీ స్నానం చేయటమే కాదు, ఏ నదిలో మీరు స్నానం చేస్తున్నారో ఆ నదీ చరిత్ర తెలుసుకొని పోయి స్నానం చేయండి. గంగ ఎలా పుట్టింది, గోదావరి ఎలా వచ్చింది, కావేరి ఎలా ఏర్పడింది,
అది తెలుసుకొని వెళితే స్నానం చేస్తున్నప్పుడు అవన్నీ జ్ఞాపకం వస్తాయి కదా. వాళ్ళందరినీ తలుచుకుంటాం, అందరు మహానుభావులే కదా, అందరి మంచివారిని తలుచుకొని అందులో స్నానం చేస్తే పుణ్యం రెట్టింపు అవుతుంది. చరిత్ర తెలుసుకో, నదికి వెళ్ళు, స్నానం చెయ్యి. నది స్నానమే కాదు, నదిలో స్నానం చేయగానే తర్పణం ఇవ్వాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళు శ్రాద్ధం పెట్టాలి, దానం చేయాలి, హోమం చేయాలి, నదీ తీరంలో జపం చేయాలి. నదీ జలంలో ఇక్కడి వరకు నిలబడి మంత్రం ఒక్కసారి జపం చేస్తే లక్షసారి చేసిన ఫలితం. కంఠం దాకా ఉండాలి, కళ్ళు మూసుకోవాలి, మంత్రం జపం చేయాలి. ఒకటికి 100,000 100 చేసావనుకో, 10,000,000 1,000 చేసావనుకో, 1,00,000 సులభంగా ఫలితం వస్తుంది. కాబట్టి వీలున్నంత వరకు అవకాశం ఉన్న ప్రతివారు వీలున్నంత ఎక్కువ నదీ స్నానం చేసి